హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్నారు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎట్లా పాస్ అవ్వాలి ఏంటి అని అడుగుతున్నారు దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ బాధితులు మీరు టెన్త్ అయినా ఇంటర్ అయినా డిప్లొమా డిగ్రీ బీటెక్ అన్ని చోట్ల కనిపిస్తుంది ఇంటర్లో వన్ ఏ వన్ బి అని టూ ఏ టూ బీ అని అదే ఫస్ట్ ఇయర్లో వన్ ఏ వన్ బి అని సెకండ్ ఇయర్లో టూ ఏ టూ బి అని బీటెక్లో ఎం వన్ అని ఎం టూ అని ఎం త్రీ అని డిగ్రీలో సిలబస్ వైజ్గా ఉంటాయి ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే మ్యాథ్స్ అనేది సముద్రం లాంటిది ఈత వచ్చినోడు ఈదుకుంటూ పోతాడు కానీ ఈత రానివాడు మధ్యలోనే మునిగిపోతాడు మ్యాథ్స్ అర్థమైతే ఈజీగా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అర్థం కాకపోతే అక్కడే ఆగిపోతారు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అంత ఈజీగా అయితే ఉండదు కొంచెం టఫ్గా ఉంటుంది మ్యాథ్స్ రాని వాళ్ళకి ఇంకొక విషయం చెప్పాలంటే మన ఇండియాలోనే చదువుకునే స్టూడెంట్స్ కంటే మ్యాథ్స్ ఎగ్జామ్స్ అప్లీ రాసేవారి పర్సంటేజే ఎక్కువ మ్యాథ్స్ సబ్జెక్ట్ వల్ల యూనివర్సిటీలు బాగుపడుతున్నాయి బ్యాక్లాగ్ ఫీజుతో కట్టిన మనీ అంతా బిల్డింగ్లకు కట్టేస్తున్నారనమాట మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నా మీరు ఏ యూనివర్సిటీ అయినా అందరికీ వర్తిస్తుంది ఈవెన్ మీరు బీకామ్ స్టూడెంట్ అయినా మీకు మ్యాథ్స్ అనేది ఉంటుంది అది అకౌంట్ రూపంలో ఉంటుంది అకౌంట్స్ ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారనమాట వాళ్ళు ఎవరంటే దాంట్లో టాపర్స్ అంటే వాళ్ళకి మ్యాథ్స్ అనేది అర్థమవుతుంది ఫ్యాకల్టీ వాళ్ళు హోంవర్క్ ఇస్తే ఆ ప్రాబ్లమ్స్ ఫైవ్ మినిట్స్లో చేసి పడేస్తారనమాట ఎందుకంటే దాంట్లో చాలా మందికి క్లాస్లోనే వింటేనే ప్రాబ్లమెటిక్ అర్థమవుతుంది ఇంకొంతమంది ఇంటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తారు బట్టి పడతారు అలా వారికి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి అలా వాళ్ళు టాపర్స్ అవుతున్నారు ఇక్కడ సెకండ్ యావరేజ్ స్టూడెంట్స్ దీంట్లో ప్రాబ్లమ్స్ అనేవి సగం బాగానే అర్థమవుతాయి సగం చెప్పేటప్పుడు వినరు సో ఏం చేయాలో తెలియదు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయరు అలా వారికి సగం అర్థం అవుతుంది ఒకవేళ ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్స్ టైంలో మర్చిపోతారు ఇంకా ఈ యావరేజ్ స్టూడెంట్స్లో ఇంకా బాగా చదివే వారిలో బట్టీ బట్టే వాళ్ళు ఉంటారు టీ వాళ్ళు ఒక ప్రాబ్లం త్రీ లేదా ఫోర్ పేజెస్ ఉన్న ఈజీగా బట్టి బట్టేస్తారు ఇక చివరిగా కాలేజీకి వచ్చే బ్యాక్ బెంచర్ అయినా ఏం రాని వాడైనా మ్యాథ్స్ అనేది ఏం అర్థం కాదు ఎందుకంటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు యాడ్ చేయాలి ఎందుకు మల్టిప్లై చేయాలి అసలు ఈ ఫార్ములా ఏంటి అని అనిపిస్తుంది ఇక్కడ వరకు ఇలా ఉంటే అసలు మ్యాథ్స్ ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాము కొన్ని సంవత్సరాలుగా మ్యాథ్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు రాస్తూనే ఉన్నారు అయినా పాస్ అవ్వట్లే ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ చేసే టాపర్స్ అనేవాళ్ళు కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా పోటీ పడి అంటే నేను హండ్రెడ్కి హండ్రెడ్ రావాలన్న కాన్సెప్ట్తో ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే పక్కన కంటే ఫస్ట్ రావాలి అబ్బాయిలు అయితే పక్కనోడి కంటే ఫస్ట్ రావాలి లేదా పాస్ కావాలని ఆలోచిస్తారు అబ్బాయిలైతే వాడికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలని అమ్మాయిలు అయితే దానికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ రావాలి అని ప్రాక్టీస్ చేసి పాస్ అవుతున్నారు టాపర్స్ అనేవాళ్ళు యావరేజ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తక్కువ లైన్స్ ఉన్నాయి చూసి ప్రాక్టీస్ చేస్తారు ఇంకా అసలు విషయానికి వెళ్ళిపోతే మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అని ఆలోచిస్తే మనలో ఉన్న భయం ఓవర్ కాన్ఫిడెన్స్ బద్ధకం సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయడం ఇలాంటి వాటి వల్ల సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అవుతున్నాము దీనివల్ల అని అనుకోకండి మనం ఫెయిల్ అవుతున్నాము అంటే మీరు విన్నది కరెక్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి మ్యాథ్స్ అనేది అర్థం కాదు ఒకవేళ అర్థమైనా ఫార్ములా అనేది ఎలా వాడాలి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అని తెలియదు ఇక్కడ సెకండ్ది సబ్జెక్ట్ అంటే భయం వేస్తుంది ఒక ప్రాబ్లం అనేది రెండు లేదా మూడు పేపర్లుంటే ఇది చాలా పెద్దగా ఉంది ప్రాబ్లం ఇంకా ఇవి టఫ్గా ఉన్నాయి అని భయపడి ప్రాక్టీస్ చేయకుండా అలాంటి ప్రాబ్లమ్స్ని స్కిప్ చేస్తాం స్కిప్ చేసి పది లైన్లు లేదా ఐదు లైన్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం కానీ దురదృష్టం కొద్దీ స్కిప్ చేసిన ఆ మూడు పేపర్ల యాన్సర్ అనేది ఎగ్జామ్లోకి వస్తుంది కానీ అలాంటి వాటి వల్ల మార్కులు అనేవి పోతున్నాయి థర్డ్ది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా అంటే క్లాస్లో ఫ్యాకల్టీ చెప్పినప్పుడు బాగానే అర్థమవుతుంది ఇంకా సింపుల్గా ఉంది అని అనుకుంటాం కానీ ఆ బుక్లో ప్రాబ్లమ్స్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో ఓపెన్ చేసి చూస్తే ఏం అర్థం కాదు ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా ఉంటుంది ఇది నాకు వచ్చులే అన్న కాన్సెప్ట్లోనే ఉండిపోతారు నాకు ఈజీయేలే అనిపిస్తుంది ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన టైంలో అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ ఎగ్జామ్ టైంలో తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ విషయం ఏంటి అనేది ఎందుకంటే ఫార్ములా అనేది ఎక్కడ వాడాలి అనేది చాలామందికి తెలియక ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఫార్ములా అనేది ఎక్కడ వాడాలి అసలు ఏ ఫార్ములా వాడాలి అని తెలియదు అందుకే ఫ్యాకల్టీ వాళ్ళు ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి ప్రాబ్లమ్స్ చూసుకోండమ్మా అంటారు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో నెగ్లెక్ట్ చేస్తాం కాన్ఫిడెంట్గా ఉండడం మంచిదే మరీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడం మంచిది కాదండి నాలుగవది బద్ధకం ఎంత అర్థమైనా టైం ఉన్నప్పుడు ఎవ్వరు ప్రాక్టీస్ చెయ్యరు చెయ్యాలని బుక్ తీసినా ఇంట్రెస్ట్ రాదు ఫోన్ తీసి సోషల్ మీడియా లో రీల్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తే ఏం రాదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ కాన్సెప్ట్లోనే ఉన్నారు మనం ముందుగా ఇంట్రెస్టింగ్గా తో ప్రాక్టీస్ చేయాలి మనం ముందుగా ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేషన్తో ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అందరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుందని చెప్పలేను కొంతమందికి ఒక కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే ఇంకొంతమందికి ఇంకొక కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది మరి మీరు ఇప్పటివరకు విన్న దాంట్లో చూసిన దాంట్లో ఉన్నారో లేదో ఒకసారి కామెంట్ చేయండి మీరు బీకామ్ అయితే మీకు అకౌంట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది అర్థం కాదు ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ పార్ట్లో ఖచ్చితంగా పోతుంది సో మీరు ఎవరైనా మ్యాథ్స్ పాస్ కావాలంటే ముందు ఇది ఆలోచించండి అందరూ ఎలా ఉన్నారంటే ఎగ్జామ్ టైంలో ఎవరో ఒకరు చూపిస్తారులే ఎగ్జామ్ అనేది లైట్లే నాకు పక్కన అమ్మాయి లేదా పక్కన అబ్బాయి చూపిస్తా అని చెప్పాడు లేదా స్లిప్స్తో మేనేజ్ చేద్దాంలే అని ప్రాక్టీస్ చేయకుండా వెళ్తారు ఇక్కడ స్లిప్స్ తీసుకెళ్లే వాళ్ళకి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ రావు కదా స్లిప్స్తో మేనేజ్ చేద్దాంలే అని ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతారు ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే ఆ స్లిప్లో పెట్టిన క్వశ్చన్స్ రావు అక్కడ కొన్ని టఫ్గా ఇస్తారనమాట మ్యాథ్స్ అనేది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి లైఫ్ వారిదే ఎవరో చూపిస్తారు అని కాన్ఫిడెంట్గా వెళ్తే మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది స్ట్రిక్ట్గా జరుగుతుంది ఆ రోజు లేదా మీరు ఫస్ట్ బెంచ్లో పడతారు మీ పక్కన కూర్చున్న వాళ్ళు బీఏబీకామ్ గ్రూప్ అయి ఉంటుంది అందుకే చెప్పేది ముందుగా కాలేజ్ ఉన్నప్పుడే కాలేజ్కి వెళ్ళి నోట్స్ అనేది క్లియర్గా రాస్తే నెక్స్ట్ సప్లీస్ కన్నా ఉపయోగపడుతుంది యూజ్ అవుతుంది ఇదంతా నాకు వద్దు అంటారా మీరు రెగ్యులర్ అయినా సప్లీ అయినా మ్యాథ్స్ పాస్ అవ్వాలి అంటే రెండు నెలల ముందు నుంచే సిలబస్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి రోజుకు ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేసినా అన్నీ కవర్ అవుతాయి జస్ట్ పాస్ అవ్వాలంటే నాలుగు యూనిట్లో మెయిన్గా త్రీ యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి అది ఎలా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ థీరమ్స్ అనేవి గట్టిగా ప్రాక్టీస్ చేయండి మీరు పాస్ అవుతారు ప్రాక్టీస్ చేయాలి అనుకునేటప్పుడు టీవీకి మొబైల్కి దూరంగా ఉండాలి కాన్సన్ట్రేషన్ కావాలంటే దూరంగా ఉండాలి మరి లేదు నేను ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ చేసుకుంటా అంటే ఎగ్జామ్ టైంలో ఎవ్వరు హెల్ప్ చెయ్యరు అన్ని ఎగ్జామ్స్ ఒక ఎత్తు అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది ఒక ఎత్తు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు పాజిటివ్ హోప్తో ఉండండి పాజిటివ్ హోప్తో ప్రాక్టీస్ చేయండి అప్పుడు పాస్ అవుతామన్న కాన్సెప్ట్ ఉంటుంది అంతేగాని నేను ఫెయిల్ అవుతాను నేను ఫెయిల్ అవుతాను అని బుక్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఏం రాదు నిజంగానే ఫెయిల్ అవుతారు సో పాస్ కావాలి అని మనకు ఉండాలి ఒక పది ప్రాబ్లంలు ఇరవై ప్రాబ్లంలు ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ థీరమ్స్ ఉంటాయి కదా ఇవి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది చాలామంది ఇలా అంటారు బ్రో నేను వన్ డే బ్యాటింగ్ ఒక నైట్లో నాకు వచ్చేస్తుంది అంటే వాళ్ళ మైండ్ ఎట్లుందో మరి మైండ్ ఫ్రెష్గా ఉంటే ఎమ్మెట వచ్చేస్తాయి ప్రాబ్లంలు చాలామందికి వన్ డే నైట్ వన్ డే బ్యాటింగ్ అంటే కష్టం ఎందుకంటే ఒక వారం రోజుల ముందు కంబైన్ స్టడీస్ చేసినా ఒక రోజు ముందు చేసినా మ్యాథ్స్ అర్థం కాని వాళ్ళు ఏం చేసినా అది కష్టం అన్నమాట అది అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ ఈ కాన్సెప్ట్తోనే ఉన్నారు మీరు టాపర్ అయినా చదవని వాళ్ళైనా చదివే వాళ్ళైనా ఒకసారి మీరు దీంట్లో ఉన్నారో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టఫ్గా ఉంటుంది అని మనం అనుకొని ప్రాక్టీస్ చేయకుండా వదిలేస్తున్నాం దానివల్ల కొన్ని మార్కులు పోతున్నాయి ప్రాక్టీస్ చేయకుండా ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడడం వల్ల ఇంకా ఉన్న మార్కులు కూడా పోతున్నాయి ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్ అర్థమైతే ఈజీగానే ఉంటుంది అర్థం కాకపోతే ఎన్ని కోట్లు పెట్టి ప్రాక్టీస్ చేసినా అది అర్థం కాదు కొన్ని కొన్నిసార్లు ఇక్కడ మ్యాథ్స్ అర్థమైతే ఈజీగా ఉంటుంది అర్థం కాకపోతే అది చాలా టఫ్గా కనిపిస్తుంది దయచేసి ఈ వీడియో విన్న తర్వాత అయినా మీరు సప్లీ బ్యాచ్ అయినా రెగ్యులర్ బ్యాచ్ అయినా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ సబ్జెక్టు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్స్ టైంలో పాస్ అవుతారు మీరు ఎగ్జామ్స్ టైంలో ఒక రోజు ముందు వారం రోజుల ముందు ట్రై చేస్తే ఏం అర్థం కాదు సో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచి సిలబస్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇదండి చివరిగా వీడియో అనేది